టాలీవుడ్లో పరశురామ్ అనే డైరెక్టర్ పేరు వినిపిస్తే యువత సోలో ఆంజనేయులు గీతా గోవిందం లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి కానీ కొంతకాలంగా కాంట్రవర్సీలు పరశురాం చుట్టూ తిరుగుతున్నాయి కోరి తెచ్చుకున్నది కానప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పరశురామ్కి శత్రువులు ఎక్కువయ్యారు లేటెస్ట్గా యంగ్ హీరో నాగచైతన్య చేసిన కామెంట్ కొందరికి పై నెగిటివిటీకి బాగా కారణమైంది అసలు పరశురాం నాగచైతన్య కథ ఏంటి అంటారా నాగచైతన్యతో ఒక సినిమా చేస్తానని కథ కూడా చెప్పి ఆ సినిమా చేయకుండా ఇంకొకరితో సినిమాను పరశురాం తీస్తున్నాడంట ఓ పెద్ద స్టార్ హీరోకి కథ చెప్పి అలా చేస్తారా తప్పు కదు అంటూ సదురు హీరో ఫైర్ అవ్వడం డైరెక్ట్గా పరశురాం మీదే హీరో సెటైర్లు వేసేశారు దానికి తోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ అబద్ధపు ప్రచారాన్ని సైతం పుట్టించారు పరశురాం నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయట్లేదని ప్రచారం మొదలెట్టేశారు గతంలో దర్శకధీరుడు జక్కనకు ఈ బాధలు తప్పలేదు రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇటువంటి రూమర్సే వచ్చింది ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య పద్దెనిమిదేళ్ల కిందట రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారు ట్రిపుల్ ఆర్ సినిమా ఏడాది కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరో నిర్మాత కేఎల్ నారాయణ ఇరవై ఒక్కేళ్ల కిందట సింహాద్రి మూవీ సమయంలో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారు త్వరలో రాజమౌళి మహేష్ బాబు కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కబోతుంది ఆ మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత నిర్మాతలు టాలెంట్ ఉన్న డైరెక్టర్కైనా హీరోలకైనా ముందుగా అడ్వాన్స్లు ఇవ్వడం సినీ ఇండస్ట్రీలో కామన్ వారి డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు సెట్స్ పైకి సినిమా తీసుకెళ్తారు అది ఐదు నెలలైనా పట్టొచ్చు ఐదేళ్లైనా అవ్వచ్చు అంత మాత్రాన మాఫియా మొత్తం ఏకమై పరశురామ్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పరశురాం ఒకడు ఆయన డేట్ల కోసం నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు వారి డేట్లను బట్టి సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చెప్పిన బడ్జెట్లోనే సినిమాని కంప్లీట్ చేస్తాడని లెక్కలు వేసుకుని సినిమాలు తీసే దిల్ రాజు లాంటి నిర్మాతలు సైతం పరశురామ్తో సినిమాలు చేస్తున్నారు అటువంటి నమ్మకస్తులైన డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడం కొద్దేం కాదు ఈ క్రమంలో హర్ట్ అయ్యే హీరోలుంటారు నిర్మాతలు ఉంటారు కొందరు అయ్యారు కూడా పెద్ద హీరోలు పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పుడు వారి డేట్ల బట్టి సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి లేట్ అవుతూ ఉంటుంది ఈ విషయం నిర్మాతలకు తెలుసు పరశురామ్ ను డ్యామేజ్ చేయడానికి ఓ బ్యాచ్ ఎక్కువగా పనిచేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోని దర్శకులకు నచ్చట్లేదు చూడాలి మరి ఒక దర్శకుణ్ణి డ్యామేజ్ చేయడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారు